आधा सपट लो ఈరోజు నందిపేట మండల కేంద్రంలో మొన్న డిఎస్సిలో ఉత్తీర్ణులైనటువంటి ఉపాధ్యాయులుగా ఎన్నికైనటువంటి వారిని ఈరోజు మేము నందిపేట యువకుల తరపున ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి ఈరోజు డిఎస్సిలో ఉత్తీర్ణత సాధించి ఉపాధ్యాయులుగా అయినందుకు మేమందరం కూడా నందిపేట గ్రామ పట్టణం తరపున మేమందరం కూడా గర్విస్తున్నాం. ఎందుకంటే వారు కష్టపడి ఈరోజు ఉపాధ్యాయ వృత్తి సాధించుకున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు వీరి తరపున. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా డిఎస్సి నిర్వహించని ప్రభుత్వం ఈరోజు నిర్వహిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు డిఎస్సిని వెనువంటనే వేసి వారికి ఉత్తీర్ణులైనటువంటి వారికి వెంటనే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నట్టుని ప్లేస్మెంట్ ఇచ్చి వారికి కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా ఆయా గ్రామాలలో ఉపాధ్యాయ వృత్తి ఆల్రెడీ ఉపాధ్యాయులుగా బోధన చేస్తున్నారు. వీరందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క విలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మీరు కూడా ఏదైతే ఈ యొక్క వృత్తిని సాధించారో ఎంత కష్టపడి సాధించారో అది కూడా విద్యార్థులకు బోధిస్తూ వారిని కూడా విద్యార్థుల్ని కూడా భావి భారత పౌరులుగా తీర్చిదాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం కూడా ఏదైతే ఈ డిఎస్సి రాసిరో నందిపేటలో చాలామంది రాసిరు కొందరికి ఈ యొక్క ఉపాధ్యాయులుగా వారు అవకాశం వచ్చింది. ఎవరైతే ఉత్తీర్ణులు కాలేరో ఎవరైతే వాళ్ళ మార్క్స్ బట్టో ఏదైనా క్వాలిఫికేషన్ బట్టో వెనుకబడ్డారో వాళ్ళందరూ కూడా రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రానున్న రోజుల్లో కొన్ని రోజుల్లోనే మరొక డిఎస్సి వేస్తున్నారు. కావున మీరందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి మరో ఎక్కువ మంది కూడా మన నందిపేట నుంచి ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై హింద్. నూతనంగా డిఎస్సి పరీక్షలలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయులుగా సెలెక్ట్ అయి మా గ్రామం తరఫున సెలెక్ట్ అయినటువంటి ఆనిముత్యాలుగా ఏర్పడినటువంటి క్యాండిడేట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నందిపేట నందిగుడి ఆవరణలో శ్రీ మంద మహిపాల్ గారు వారిని సన్మానించారు. అందుకు గాను ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము. ఇలాగే ప్రతి వాళ్ళు కూడా చదువు నేర్చుకొని ఇంకా ముందుకు సాగాలన్న దృక్పథంతో ఇంకా మిగతా నిరుద్యోగులు కూడా వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి వారైనారు కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా మా ఇంటికి ఇక్కడ ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఇంటి విషయంలో నేను చెప్పాలంటే మా తమ్ముడు కూతురు మౌనిక గజభీం గారి మౌనిక ఉద్యోగాన్ని సాధించడం మా వంశంలోనే మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. కాకపోతే మా సమయంలో మేము 77 కాలంలో మేము ఆ రోజు ఎంత జమ్మున్నా కానీ మాకు ఆర్థిక పరిస్థితులు సరైన విధానంగా సపోర్టు చేయక ప్రోత్సహించే వాళ్ళు లేక మేము ఎన్కంచెల పడి ఎంత తెలివితేటలు ఉన్నా కానీ మేము సాధించలేని రోజులు ఆ రోజులు అవిటి మేము నెమరేసుకొని ఇవాళ మా కుటుంబంలో మా అమ్మాయి విజయాన్ని సాధించినందుకు ఎంతో గర్వపడతా ఉన్నాము. మిగతా వారిని కూడా అదేవిధంగా ప్రోత్సహిస్తూ అభినందనలు తెలుపుతూ ఉన్నాము. ముఖ్యంగా మంద మహిపాల్ గారు వారి ప్రోత్సాహంతో మిగతా వారికి కూడా ఎంతో సానుభూతి కలగాలని చెప్పి మిగతా స్టూడెంట్స్ కూడా నిరుత్సాహపడకుండా ముందు భవిష్యత్తులో వాళ్ళు విజయాలు సాధించి ఇప్పుడున్న సెలెక్ట్ అయిన టీచర్స్ ఎవరైతే ఉన్నారో రేపటి రోజు ఈ రోజు పిల్లలే రేపు భావి భారత పౌరులుగా వాళ్లకు విద్యా బుద్ధులు చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళ జీవితం సాఫీగా సాగి వాళ్ళ భవిష్యత్తు ఇంకా సక్రమంగా బంగారు బాటగా వెలుగొందాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాం.